నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి టుడే స్పెషల్ గెస్ట్స్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శుభోదయం సంస్థని స్థాపించి ఉదయిస్తున్న భానుని తిరుగులేని తీక్షణ తేజంలా ప్రకాశిస్తూ ప్రవృత్తి రీత్యా మన సంస్కృతి సంప్రదాయాలను తాను స్వయంగా ప్రోత్సహించడమే కాకుండా ప్రపంచం నలుదిక్కుల తెలుగు సంస్కృతిని ఎలుగెత్తి చాటుతున్న అనేక తెలుగు సంఘాలకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఇప్పటిదాకా 450కి పైగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలని స్పాన్సర్ చేయడమే కాకుండా తన శుభోదయం ఇన్ఫ్రా మరియు శుభోదయం మీడియాల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న కళాసేవా భూషణ్ డాక్టర్ లయన్ కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ అలాగే శ్రీమతి శిరీష తూనుగుంట్ల యుఎస్ఏ తానా ఉమెన్స్ కోఆర్డినేటర్ మరియు శ్రీమతి మాధురి ఏలూరి యుఎస్ఏ తానా కోఆర్డినేటర్ మరి ఇంకొకరు శ్రీ మాధవపెడ్డి సురేష్ చంద్ర ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ శుభోదయం గ్రూప్ చివరగా డాక్టర్ అనురాధ క్రొవిడి గారు వెస్ట్ మిడ్లాండ్స్ కోఆర్డినేటర్ యుకే బర్మింగ్హామ్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ ఓకే అండి అందరూ అతిథులకి స్వాగతం సుస్వాగతం అండి హాయ్ అండి హాయ్ అమ్మా మీ గురించి కాస్త పరిచయం చేసుకోండి మన శ్రోతలకి అందరికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికి నమస్కారం నేను శిరీష తూనుగుంట్ల తానా ఉమెన్స్ కోఆర్డినేటర్ అంతే అండి నా ఇంట్రొడక్షన్ అందరూ బాగున్నారని నైస్ అండి అలాగే బ్రాండ్ అంబాసిడర్ శ్రీ మాధవపెడ్డి సురేష్ చంద్ర గారు మీ గురించి కాస్త పరిచయం చేసుకోండి సార్ నా గురించి పరిచయం అక్కర్లేదమ్మా మాధవపెడ్డి సురేష్ నా బ్రాండ్ పేరు ఓకే యు ఆర్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో చేత ఏ గ్రేడ్ కంపోజర్ గా బిరుది తీసుకున్న గొప్ప డైరెక్టర్ మీరు మీ గురించి నేనే చెప్పేశాను ఓకే అండి అనురాధ గారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అనురాధ క్రొవిడి నేను బర్మింగ్హామ్ యూకే నుంచి ఈ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ లో కోఆర్డినేటర్ గా ఇక్కడ నుంచి హెల్ప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే అండి డాక్టర్ శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి అందరికి నమస్కారం నేను రాజమండ్రిలో ఉంటాను నా పేరు కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ కి గోల్డ్ స్పాన్సరర్ గా ఉన్నాము అలాగే ఈ శుభోదయం గ్రూపు ఆంధ్ర అండ్ తెలంగాణలో మా యొక్క యాక్టివిటీస్ అవి చేస్తున్నాము రియల్ ఎస్టేట్ అలాగే మీడియా రంగాల్లో మేము ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నైస్ అండి శిరీష గారు ఈ తానా సెలబ్రేషన్స్ అనే థాట్ మీకు ఎప్పుడు వచ్చింది ఈ సెలబ్రేషన్స్ లో మీరు ఏమేమి చేయబోతున్నారండి అబౌట్ తానా సెలబ్రేషన్స్ చెప్పండి ఈ థాట్ ఎలా వచ్చిందంటే అండి తానాలో ఎప్పుడు చూసినా మేము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఇయర్ ప్రతి స్టేట్ లో ప్రతి రీజియన్ లో మేము చేసుకుంటాం తానాలో మొత్తం 18 రీజియన్ ఉంటాయి ఈసారి కోవిడ్ సమయంలో ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తూ వచ్చిన విభాగంలో అంతర్జాలంలో చేద్దామనే ఆలోచన వచ్చింది అందుకే మేము అమ్మా నీకు వందనం అని మదర్స్ డే కార్యక్రమం చేశాము దాని సందర్భంగా చాలా ప్రేక్షకుల నుంచి చాలా మంది అంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా స్పందన వచ్చింది దాంతో వచ్చిన ఐడియాలో భాగంగానే వరల్డ్ మొత్తం చేస్తే బాగుంటుందని
జయహో బార్కియం శ్రీనివాస్ రెడ్డి గారు అని ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిన ఐడియా ఇది. సో అందరినీ రీచ్ అవుట్ అవ్వడం జరిగిందండి, అట్లా అందరూ ఓకే అన్నారు. అప్పుడు వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ అయింది. సో ఈ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ లో బేసిక్ గా మేము ఏం చేస్తున్నాం అంటే, రేపు మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా వస్తున్నారు, ఆయన కూడా ఇందులో చీఫ్ గెస్ట్ గా వస్తున్నారండి. ఇనాగ్రేషన్ వెంకయ్యనాయుడు గారి మీద చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో విభాగంగా మాకు స్పందన ఎలా వచ్చింది అని అడిగారు. 18,003 మంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. రిజిస్ట్రేషన్ డేట్ ఫైనల్ డేట్ జూలై 21 అని చెప్పాము. అది అయిపోయినాక కూడా చాలా మంది ఇంకా మేము రిజిస్టర్ చేసుకోలే చేసుకుంటామని అంటున్నారు, కానీ ఇంకా ఇంతకంటే ఎక్కువ అకామిడేట్ చేయలేక 18,023 తోటి ఆపేసామండి నెంబరు. ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారండి దీంట్లో? మొత్తం 40 దేశాల నుంచి 100 తెలుగు అసోసియేషన్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఓకే అండి, మరి ఈ 3 డేస్ లో ఎలా మీరు అంటే ప్లాన్ చేసుకున్నారా, ఒక్కో రోజు కొన్ని అని అట్లా ఏమైనా ఇంపార్టెంట్ గా డివైడ్ చేసుకున్నారండి? షెడ్యూల్ ఏంటండి ఈ ప్రపంచ తెలుగు ఫెస్టివల్? 8 విభాగాలు పెట్టామండి, అందులో రవళి డాన్స్ అండ్ రాగమంజరి, బ్యూటీ పెజెంట్, సౌందర్య లహరి, కళాకృతి, భువన విజయం, మోడల్ యునైటెడ్ నేషన్స్ అని ఇలా 8 విభాగాల్లో 33 కాంపిటీషన్స్ చేస్తున్నాము. అన్ని ఏజ్ కేటగిరీస్ వైజ్ చేస్తున్నామండి. ఏజ్ కేటగిరీస్ వైజ్, కంట్రీ వైజ్ మాకు మొత్తం 382 సెషన్స్ జరుగుతాయి ఈ 3 రోజుల్లో ప్యారలల్ గా అందరివి. గురించి ఇది చాలా టీమ్ వర్క్ ఉందండి, టీమ్ ఎఫర్ట్. దీంట్లో 475 మంది అంటే గురువులు మెయిన్ గా వాళ్ళు జడ్జిమెంట్ చేస్తున్నారు. ప్రతి కళారంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళని ఈ జడ్జి గా తీసుకురావడం జరిగిందండి. అండ్ వాలంటీర్స్ 425 వాలంటీర్స్ ఆర్ వర్కింగ్ అండి. అలానే 100 తెలుగు అసోసియేషన్ ల ప్రెసిడెంట్లు, వాళ్ళ కార్యవర్గము అండ్ మా తానా ప్రెసిడెంట్ జయతాలూరు గారి ఆధ్వర్యంలో అండ్ డాక్టర్ విజయభాస్కర్ గారు, ఎక్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి సహాయంగా భార్గవ్ జిజ్ఞాస నుంచి అండ్ జయహో భారతి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇందులో చాలా మంది కష్టం ఉందండి, ఎన్నో రాత్రులు మా వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయ్యాము. ఈ 3 రోజులు ఇంకా మాకు క్రిటికల్ గా కొంచెం. అవునండి, ఎందుకంటే ఈ టైంలో ఇది చేయడం చాలా రిస్క్, కానీ గ్రేట్ థాట్. అసలు అంటే అంత జూమ్ లోనే కదండి, అంత జూమ్ లోనే అండి థాట్ గ్రేట్ అనేది నేను చెప్పను. అందరూ మన తెలుగు అసోసియేషన్స్ వాళ్ళందరూ ముందుకొచ్చి అందరు అగ్రీ చేసి తానా తోటి కలిపి అందరు చేయడానికి వచ్చినందుకు అది గ్రేట్ అండి. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే అండి, మన తెలుగు భాషకున్న గ్రేట్నెస్ దాని మీద మక్కువ తోటి అందరూ ముందుకొచ్చారు. సో మన తెలుగు భాషని ముందు తరాల వారికి అందియాలనే ప్రతి ఒక్కరి లైక్ ఏ మైండ్ తోటి అందరం కలిసి చేస్తున్నామండి. అవునండి, అంటే ఇలాంటివన్నీ అందరూ కలిస్తేనే సక్సెస్ అవుతుంది, మాత్రం కరెక్ట్. సో మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మీ ప్రోగ్రామ్ ఈ 3 డేస్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి. దీనికి మాకు ప్రథమంగా అంటే స్పాన్సర్స్, ఏ ప్రోగ్రామ్ కైనా స్పాన్సర్స్ ఇంపార్టెంట్ అండి. మాకు శుభోదయం మీడియా వారు గోల్డ్ స్పాన్సర్ గా, ఎక్సిలియర్ అండ్ నాజ్ జ్యువెలర్స్ వాళ్ళు అండ్ ప్రైమ్ కన్స్ట్రక్షన్ అని వాళ్ళు బ్రాంజ్ స్పాన్సర్ గా ఉన్నారండి. దీనికి బ్యూటీ పెజెంట్ లో ముఖ్యంగా ప్రైమ్ క్లాత్, ఆకర్షణ బొటిక్ అండ్ ఇంకా అలా 3 వైరా జ్యువెలర్స్, నక్షత్ర డిజైనర్ బొటిక్, వీళ్ళందరూ కూడా స్పాన్సర్స్ గా విన్నర్స్ కి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. సో అందరికి చాలా థ్యాంక్స్ అండి. టీవీ ఐ మీన్ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మాకు ఈ ప్రోగ్రామ్ కలగజేసినందుకు. మా ప్రైమ్ టీవీ వచ్చేసి TV9 వాళ్ళు ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఫర్ అవర్ ఈవెంట్. సో థ్యాంక్స్ టు TV9 ఆల్సో. థ్యాంక్స్ అండి, వెల్కమ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అనురాధ గారు చెప్పండి. హాయ్ మ్యామ్, మీ పార్ట్ ఏంటండి యాజ్ ఏ కోఆర్డినేటర్, మీ బాధ్యతలు ఏంటి?
నేను ఇక్కడ వెస్ట్ మిడ్లాండ్స్ నుంచి నాకు సాధ్యమైనంత నాకు తెలిసిన తెలుగు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న టాలెంటెడ్ పీపుల్ అందరినీ. ఇది ఒక పిల్లలకి ఈ ప్రొలాంగ్ లాక్డౌన్ టైంలో ఒక గుడ్ మోటివేషన్, ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఇది వ్యాపకం కలిగించడం చాలా రియల్లీ గుడ్ థాట్ అండి. థ్యాంక్స్ టు తానా. ఇంత ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిపోతున్న కరోనా టైంలో ఈ టైంలో ఇంత మంచి థాట్ తో ముందుకొచ్చి అందరినీ మోటివేట్ చేసి పాజిటివ్ గా తీసుకెళ్తున్నందుకు రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్ అండి. ఎస్ ఎస్ అండి, కరెక్ట్ అండి. మీరు ఇంతకు ముందు కూడా ఇంకేమైనా చేశారండి, పార్టిసిపేట్ చేశారా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో? నేను ఇక్కడ ఉగాది ఉత్సవాలు అనేది ఒక జస్ట్ మన తెలుగు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి టుగెదర్ సెలబ్రేట్ చేసుకునేది ఒకటి ఆర్గనైజ్ చేస్తానండి ఎవ్రీ ఇయర్. అలానే మన ఫెస్టివల్స్, తెలుగు ఫెస్టివల్స్ అన్ని కూడా ఒక్కొక్కళ్ళు లీడ్ తీసుకుని ఏది మిస్ కాకుండా చాలా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి దాంట్లో కూడా కొంచెం వాలంటీరింగ్ చేయడం, ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు ఇన్వాల్వ్ ఇన్ ద మన సంస్కృతి సాంప్రదాయాన్ని డెవలప్ చేసే వాటిలో ఇన్వాల్వ్ అవుతాను డెఫినెట్ గా. అలానే ఒక ఈవెంట్ నుంచి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కి చారిటీ చేస్తాను, ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము. గ్రేట్ అండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి, ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కోసం మీరు హెల్ప్ చేయాలి, ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారా అంటే ఆర్గనైజేషన్ నుండి మీరు సర్వీస్ చేస్తున్నారా? లోకల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి, ఇక్కడ ఆర్టిస్టిక్ స్కూల్ కి, వెస్ట్ మిడ్లాండ్ ఆర్టిజం సొసైటీకి, అట్లా ఈచ్ ఇయర్ ఒకదానికి డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. ఉగాది ఈవెంట్ లో మేము రాఫిల్స్ అని చారిటీ ఫండ్ రైజ్ యాక్టివిటీస్ చేయించి దాని నుంచి ఫండ్ రైజ్ చేసి ఇస్తున్నాను సో ఫార్ 3-4 ఇయర్స్ నుంచి. ఈ థాట్ ఎలా వచ్చిందంటే, యాక్చువల్లీ నాకు ఆర్టిస్టిక్ చైల్డ్ ఉన్నారండి. ఓకే సారీ. అది నేను ఒక్కదాన్నే కాకుండా అందరికి కూడా హెల్ప్ చేయాలి, ఆ పిల్లలకి కమ్యూనిటీలో ఒక యాక్సెప్టెన్స్ రావాలి అనేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాను. అలా సూపర్ అండి. ఒక నిమిషం అండి, ఇంకో మరి మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసాద్ గారు, హాయ్ అండి. హలో అండి. హలో అండి. హలో అండి. సార్ శుభోదయం గ్రూప్ మీరు ఎప్పుడు పెట్టారు, మోటో ఏమిటి? శుభోదయం గ్రూప్ మేము మొదలుపెట్టింది 2012లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాము. కొంతమంది అత్యంత సన్నిహితులతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా చిన్నగా ఒక రాజమండ్రిలోనే మా యొక్క రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇది మొదలు పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, కొద్దిగా బిజినెస్ లో ఉంటే ఈ కల్చరల్ సైడ్ కొద్దిగా టైం కేటాయించవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశ. ఎందుకంటే కల్చరల్ గా కొంత మాకు ప్యాషన్ జోన్ ఉండటం, అది ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నేను అది చేయలేకపోయేవాడిని, కల్చరల్ సైడ్ ఎక్కువ న్యాయం చేయలేకపోయేవాడిని. సో అందువల్ల ఈ ఒక ఎలాగైనా మనం ఒక బిజినెస్ లో ఉండి బిజినెస్ ద్వారా ఈ యొక్క కల్చరల్ కి కొంత సపోర్ట్ గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మన ప్యాషన్ జోన్ కూడా అంటే మనకున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఫుల్ఫిల్ అవుతాయనే ఉద్దేశంతో మొదటగా అసలు శుభోదయాన్ని స్టార్ట్ చేయడం, అలాగే రాజమండ్రిలోనే ఆల్మోస్ట్ ఒక 250 ప్రోగ్రాములు మేము అంటే మా కల్చరల్ గా కొంత సపోర్ట్ చేయడం జరిగింది. అందరికి స్పాన్సర్షిప్ ద్వారా గానీ అందరికి అలా సపోర్ట్ చేయడం జరిగింది.
గ్రేట్ అండి. తర్వాత కువైట్, బహ్రెయిన్, యూకే ఇలాంటి ఏరియాలో కూడా తెలుగు సంఘాలకి వాళ్ళతో వాళ్ళకి అంటే వాళ్ళు పిలవటం, అక్కడికి వెళ్ళటం, అక్కడ కార్యక్రమాల్లో కూడా ఒక ప్రైమ్ స్పాన్సరర్ గా ఉండటం జరిగింది. ఇలా ఇప్పటి వరకు ఈ ప్రస్థానం రాజమండ్రి నుంచి మా బ్రాంచెస్ కూడా రాజమండ్రి, తిరుపతి, అలాగే ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్ లో కూడా మా యొక్క కార్యకలాపాలు విస్తరించడం జరిగింది. మరి నెక్స్ట్ ఎక్కడ వేయాలనుకుంటున్నారండి వెంచర్స్? రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్, వైజాగ్. నెక్స్ట్ వైజాగ్ సార్. ఇంకా నెక్స్ట్ సార్ ఫ్యూచర్ ఎక్కడ వేయాలనుకుంటున్నారు సార్ వెంచర్స్? ప్రస్తుతానికంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నవి జాగ్రత్తగా కాపాడుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితుల్లో రాబోయే సంవత్సర కాలం పాటు ఎక్కడ హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి ప్రస్తుతానికి బాగా ఫోకస్ చేస్తున్నాము. ఈ రెండు ఏరియాల్లో మనకి అవకాశాలు ఎక్కువ ఉండటం, అలాగే ప్రస్తుతం డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలు కూడా ఈ రెండే అవటం ఎక్కువగా, ఈ రెండు ప్లేసుల మీద ఎక్కువ మనం ఫోకస్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాన్సంట్రేట్ చేశారు, ఫోకస్ చేశారు. చాలా చాలా మంది వెంచర్స్ వేస్తున్నారు కదా, మరి వాటికి మీరు వేసే వెంచర్స్ కి తేడా ఏమిటి? మీ వెంచర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఇక్కడ బిజినెస్ అంటే నమ్మకం అండి ముఖ్యంగా. సో ఒకే ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక ప్రతి కస్టమర్ కి కూడా వారు చిన్న కస్టమరా పెద్ద కస్టమరా అని చూడకుండా వాళ్ళకి పర్సనల్ గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ మనం చూపించగలిగితే, అంటే వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం, వాళ్ళు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ లో ఎప్పటికప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటాం. ఇది అన్ని చోట్ల ఉంటది, కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే కొద్ది పూర్తి స్థాయిలో ఈ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్న దాని మీద బాగా మేము ఫోకస్ చేసి ఈ రోజు వరకు సంపాదించి కూడా అది మేము సంపాదించినటువంటి ఏకైక ఏరియా మేము బలంగా ఉన్నామని చెప్పేది ఈ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. కస్టమర్ దేవుడు అంటాం, కస్టమర్ దేవుడు అంటే మరి కస్టమర్ మరి అంతే కదా. ఇప్పుడు వారు లేదు మనకి ఎక్కడ కూడా, ఈ యొక్క బిజినెస్ అంటేనే మరి కస్టమర్ తో ముడిపడి ఉంది. సో కస్టమర్ ఈస్ గాడ్ ఫస్ట్ పాయింట్, మనం ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కస్టమర్. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ కానీ, వాళ్ళకి హెల్ప్ కానీ, అలాగే వాళ్ళకి సరైన సమయంలో, పర్టికులర్ గా ఇప్పుడు కరోనా సమయంలో అందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎలాగా ఉంటది మార్కెట్ అని చాలా మంది కంగారు పడేటువంటి పరిస్థితి ఇది. కానీ వాళ్ళతో మేము ప్రస్తుతం బిజినెస్ కంటే కూడా వాళ్ళతో కొంత ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి, అంటే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇది ఓన్లీ టెంపరీ, ఇది ఓన్లీ టెంపరీ, అతి త్వరలోనే అన్ని మళ్ళీ సాధారణ పరిస్థితికి వస్తాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి మేము పర్సనల్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న మార్చిలో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. మార్చిలో చాలా ప్యానిక్ గా ఉంది, ఏప్రిల్ కొద్దిగా ప్యానిక్ గా ఉంది. ఇప్పుడు కొంత అర్థం చేసుకున్నారు, అర్థం త్వరలోనే సాధారణ పరిస్థితికి వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే అందరిలో ఉంది. ఓకే సార్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. మాధవపెడ్డి సురేష్ చంద్ర గారు చెప్పండి. మీరు బ్రాండ్ అంబాసిడర్ గా మీ అనుభూతి ఏంటి సార్, మీ ఎక్స్పీరియన్స్ శుభోదయం బ్రాండ్ అంబాసిడర్ గా? అంటే మా అత్తవారి ఊరు రాజమండ్రి. దాని వల్ల పైగా మా బావగారు ఏమో ఎక్స్ ఎంపీ అక్కడ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు, ఈస్ వెరీ ఫేమస్ పర్సన్. అవటం వల్ల మేము రెగ్యులర్ గా రాజమండ్రి వెళ్తున్నప్పుడు అప్పుడు మాకు ఒక సినిమా, ఆ సినిమా మిశ్చర్ పొట్లం అని చెప్పి మన లక్ష్మీప్రసాద్ గారు, కంటే వీణ చౌదరి గారు, శ్రీనివాస్ గారు కలిసి సినిమా చేస్తున్నాం, మీరే మ్యూజిక్ చేయాలి అని చెప్పి ముందు సినిమా చేసాం. అక్కడ నుంచి మా యాత్ర ఇది మూడేళ్ళయింది. అక్కడ నుంచి ఒక శుభ సందర్భంలో ఇలాగా మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఇది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన సినిమా ఫీల్డ్ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, కె విశ్వనాథ్ గారు ఒకదానికి చేస్తున్నారు వాళ్ళు, అలాగే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకదానికి చేస్తున్నారు. సో మీరు ఇక నేను 1979 నుంచి అన్ని కంట్రీస్ వెళ్ళటం వల్ల మీకు ఎన్ఆర్ఎస్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీరు మా బ్రాండ్ మార్చుకుంటే బాగుంటుందని లక్ష్మీప్రసాద్ గారు అడిగారు.
అయ్యో తప్పకుండా అండి, అదేంటి దానికి ఏంటి తప్పకుండా చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మిగతా రియల్ ఎస్టేట్స్ వాటికి మాకు తేడా ఏంటంటే, మాకు ఇక్కడ ఆఫ్కోర్స్ ఎవరైనా మనీ సంపాదించడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ నిన్న ప్రసాద్ గారు చెప్పండి నమ్మకంతో పాటు కల్చరల్ ఇది యాక్ట్ చేశాను. ఈ కల్చరల్ వల్ల ఏంటంటే నా షోస్ యూకే మన మన కువైట్ యుఎస్ నెక్స్ట్ వెళ్తాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏడే అనుకున్నాం, అది నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఈ కరోనా అంతా అయిపోతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యుఎస్ ఇలా చాలా కంట్రీస్కి సింగపూర్ ఇలా వెళ్ళి దీన్ని ఇంకా విస్తృతంగా జనంలో జన బాహుళ్యంలోకి స్ప్రెడ్ చేయాలి, జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలని ఒక సదుద్దేశం. సో దాంతో నాకు అంటే ఇటు రియల్ ఎస్టేట్ అంటే భూమి ప్లస్ సంగీతం, భూమి సంగీతం రెండు యాడ్ అయ్యాయి అన్నమాట, యాడ్ అయ్యి మేము అందరికి దగ్గరగా ఉంటాం, అది అలా చేస్తున్నాం, అది జరుగుతుంది. సూపర్ అండి, మంచి ఆలోచన. అంటే ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళటం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా ఒక స్ప్రెడ్ చేయడం అనేది మంచి ఆలోచన అండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు చాలా సాంస్కృతిక కార్యక్రమాలలో అన్నిట్లో పాల్గొంటూ ఉంటారు, చాలా మ్యూజిక్ లో మీ మ్యూజిక్ లో చాలా సాంగ్స్ కూడా వచ్చాయి, మీకు బాగా నచ్చిన పాట ఏంటండి? అంటే మీరు అడిగేది ఎలా ఉందంటే మీకు ఆరు మంది పిల్లలు పుట్టారు, ఏ పిల్ల ఇష్టం అని అడిగినట్టుగా ఉంది, పాట చెప్పడం కష్టం. ఎందుకంటే ఉంటుంది సార్ మామూలుగా 100 మంది పిల్లలు ఉన్నా అందరూ మీద ఖచ్చితంగా ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అది పిల్లల వరకే, సంగీతం అలా ఉండదు. ఎందుకంటే సంగీతం అనే భాష ఒకటే భగవంతుడికి దగ్గరైనది, మిగతాది ఏది లేదు 24 కళ్ళలో. అందుకని ప్రతి పాట చాలా మనస్ఫూర్తిగా అలా నేను అది నాట్ ఈవెన్ సినిమా, ఆల్ ఇండియా రేడియో టీవీ ఇటు ప్రైవేట్ ఆల్బమ్స్ లేకపోతే వాళ్ళు షోస్ ఏవి చేసినా నాకు ప్రతిదీ చాలా ఇంపార్టెంటే. అందుకని ఏంటంటే కాకపోతే అంటే సినిమా అనేప్పుడు ఏమవుతుందంటే హిట్ అయిన సినిమాలే జన బాహుళ్యంలోకి వెళ్తాయి, మిగతా తెలియదు కదా, అందుకని లైన్ లేదు. అందుకని నాకు అన్ని పాట నా మొట్టమొదటి పాటే చాలా ఇష్టం, ఐ హ్యా నాయక 1988 రికార్డ్ చేసాం అది. అంతకు ముందు నేను వాయించిన ప్రతి పాట నాకు ఇష్టమే, ఎందుకంటే నేను 1500 సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తాను కాబట్టి. ఒక శంకరాభరణం ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో సినిమాలకి ఆ పాటలు నాకు ఇష్టమే, ఒక మ్యూజిషియన్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా. సో నాకు అన్ని బృందావనం ఇష్టమే, భైరవద్వీపం ఇష్టమే, అయ్యా నాకు ఇష్టమే మేడం. దీంట్లో ఒకే పాట అంటే చెప్పడం చాలా కష్టం, అది ఇంపాసిబుల్, అది నేనే కాదు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పలేడు. సో అందుకని అన్ని ఇష్టమే అంటారు, అన్ని అన్ని ఇష్టపడే నేను మ్యూజిక్ చేస్తాను, నాకు ఇష్టం లేకుండా మాత్రం ఏ పని నేను చేయను, అది నా పద్ధతి. కరెక్టే అనుకోండి, ఇష్టంగానే చేస్తాము. మీరు చాలా అంటే వేలల్లో షోలు చేశారు కదా, మరి కొంచెం పబ్లిక్ అడుగుతుంటారు కదా ఈ పాట ఈ పాట అని, ఎక్కువగా పబ్లిక్ ఏ పాట అడిగేవారు సార్? పబ్లిక్ అసలు అడగరండి, ఎందుకంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ట్రైన్ లో మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీకు ఆంధ్రాలో ట్రైన్స్ మీకు తెలిసి ఉంటుంది, ఆంధ్రాలో ట్రైన్ వెళ్తే ఆ కాఫీ మనం పరిమిషన్ కూడా ఇవ్వం, మనం ఫిల్టర్ కాఫీ ఇస్తే అందరు తాగుతారు అవునా, మన ఇంట్లో పెట్టుకునే ఫిల్టర్ కాఫీ ఇస్తే తాగుతారు, కానీ మనం రైల్వే వాళ్ళని అడగం రైల్వే వాళ్ళు ఇవ్వరు. సినిమా కూడా అంతే, ఆడియన్స్ కూడా అంతే, ఏంటంటే వాళ్ళేం అడగరు, మనం మనం ఇచ్చే దాంట్లో క్వాలిటీ ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా బాగా అనుభవించి చక్కగా ఆ ప్రోగ్రాం అంతా ఆనందిస్తారు. అలా నేను ఏ కంట్రీకి వెళ్ళినా లోకల్ గా ఇండియాలో ఏ ప్రోగ్రామ్స్ వేసినా చాలా వెరైటీగా వినూత్నంగా నా ప్రోగ్రామ్స్ అని, అందుకనే నాకు లక్ష్మీప్రసాద్ గారికి బాగా సయోజ్య బాగా కుదిరింది. ఓకే అండి, మరీ అడుగుతాను, చాలా థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అనురాధ గారు చెప్పండి. హాయ్ అండి. హలో అండి. అబౌట్ శుభోదయం, అబౌట్ శుభోదయం గ్రూప్ మీ ఒపీనియన్, మీ అనుభూతులు, మీ అనుభవాలు చెప్పండి శుభోదయం గురించి. మేము చేసే ఉగాది ఉత్సవాలకి 2 ఇయర్స్ బ్యాక్ శుభోదయం నుంచి మాకు స్పాన్సర్ చేశారు. ఓకే, అప్పుడు మాకు పరిచయం అయ్యారన్నమాట. దేర్ లైక్
అంటే స్పాన్సరర్స్ అంటే డబ్బులు ఇచ్చేసి ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు నాకు అడ్వర్టైజ్ చేసావా అని వెళ్ళిపోవటం కాకుండా ఒక ఫ్యామిలీ లాగా అటాచ్మెంట్ పెంచుకుని వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అండి. సో దట్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది వాళ్ళతో ఫ్రెండ్షిప్. ఆ ఒక ఈవెంట్ తో అయిపోకుండా వాళ్ళు మాకు నేను చేసే చారిటీకి కూడా చాలా ఎక్కువ మొత్తంలో చాలా ఫండ్స్ ఇచ్చారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ దెమ్. ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి చారిటీకి ఫండ్ ఇవ్వడం అనేది మేబీ నేను ఫస్ట్ టైం చూశాను. కరెక్టే కదా. సో రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ అవును రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండి. ఇట్లాంటి సాంస్కృతిక కల్చరల్ ఈవెంట్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. వరల్డ్ మొత్తానికి ఎక్కడ ఏం జరిగినా వెళ్ళి ఓకే మేము మీ వెనకాల ఉంటాం సపోర్ట్ గా అని అది చేయించడం అనేది రియల్లీ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. అంతే కదండి. స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంకా బెటర్ గా అవును ఇంకా బెటర్ గా ఆర్గనైజ్ చేసి మనం చాలా ఎంకరేజ్ చేయగలుగుతాము. మనీ కోసం మనం ఎవ్రీ మినిట్ అయ్యో ఇక్కడ ఇంత ఖర్చు అవుతుందా ఇక్కడ ఇంత ఖర్చు అవుతుందా సరే ఇది తగ్గిద్దామా అని ఆలోచించే ఆ ఇది కొంచెం ఈజ్ అవుతుంది. So we can provide yes. much more facility to expose them to the more to reach more people. అవును. At the same time ఇంకా కొత్త షోలు కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటి స్పాన్సరర్స్ ఉంటే కదండి. ఉంటుంది అవును. ఒక సపోర్ట్ ఉంటే ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటే కొంచెం ఎక్కువ ఉత్సాహంగా. దట్స్ రియల్లీ గుడ్ థాట్ అనుగారు. నాకేమనిపిస్తుంది అంటే మీరందరు చెప్పేది వింటుంటే స్పాన్సరర్స్ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనిపిస్తుంది ఇలాంటి సంస్థలకి కదా. అవునవును డెఫినెట్ గా. రియల్లీ అందరు స్పాన్సరర్స్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, ఎస్పెషలీ శుభోదయం వారికి. ఎందుకంటే చారిటీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారని మేడం అంటున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఇట్లా అండి, కరోనా టైంలో కూడా ఇంత పెద్ద ఈవెంట్ కి ఓకే నేనున్నాను మీరు ముందుకెళ్ళండి అని వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. ఎస్ ఎస్ అండి. నార్మల్ సిచ్యుయేషన్ లో చేయడం అందరూ చేస్తారు, ఇలాంటి సిచ్యుయేషన్ లో అంటే చాలా టైట్ గా ఉంది చాలా భయంగా ఉంది అని అంటారు. కానీ ముందుకొచ్చారంటే ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాం వాళ్ళందరికీ వాలంటీర్స్ కి అందరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అవును. ఓకే అండి. లక్ష్మీ ప్రసాద్ గారు చెప్పండి. చెప్పండి. హలో అండి. హలో అండి. సార్ రియల్లీ వెరీ హ్యాపీ టు హియర్ అబౌట్ యువర్ శుభోదయం గ్రూప్. థాంక్యూ. థాంక్యూ అండి. మరి మీరు ఇన్ని స్పాన్సర్ చేస్తున్నారు కదండి, ఐ మీన్ అబౌ 400-450 అబౌ చేశారు కదా. అవునండి. మీకు అది ఒక ప్యాషన్ అని కూడా అన్నారు కదా, మీ అనుభూతులు ఏంటండి? అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇట్లా స్పాన్సర్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్స్ లో అటెండ్ అయినప్పుడు? చాలా ఉన్నాయండి. ఎందుకంటే మేము వెళ్ళేది ఇప్పుడు దేశం కాని దేశంలో మన తెలుగు వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు అదొక పెద్ద కుటుంబం. ఎగ్జాంపుల్ కువైట్. కువైట్ సిటీకి మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. కానీ ఈ రోజున కువైట్ లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మాకు ఒక పెద్ద ఫ్యామిలీగా ఉంటారు. అలాగే బహ్రెయిన్ లో తెలుగు వాళ్ళందరూ కూడా మేము వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు కొత్త కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము 1-2 సార్లు సంవత్సరంలో 3-4 సార్లు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ A to Z అందరికి కూడా శుభోదయం గ్రూప్ అంటే తెలియటం ఒకటి. రెండోది వాళ్ళందరి ద్వారా చాలా యాక్టివ్ గా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేయటం అని మేము అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని చూసిన తర్వాత, అంటే వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత ఇండియా నుంచి పలానా వాళ్ళు వచ్చారు శుభోదయం నుంచి, అంటే వాళ్ళు చూపించేటువంటి ఎఫెక్షన్ చాలా మనం చెప్పలేం. ఎందుకంటే మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం అన్నమాట, అనుభూతి. అలాగే యూకే కూడా లండన్ గానీ, తెలుగు అసోసియేషన్ లండన్ గానీ, బర్మింగ్హామ్ గానీ, మాంచెస్టర్ గానీ, బెల్ఫాస్ట్ గానీ, ఎడిన్బర్గ్ గానీ, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో కలిసినప్పుడు మన సొంత ఫ్యామిలీ మెంబర్ కి ఎంతైతే మనం అంటే మన ఫ్యామిలీ కొత్తగా ఫీల్ అవ్వం అక్కడికి వెళ్ళిన తర్వాత.
చాలా అసోసియేట్ అవుతారు, చాలా దగ్గరగా మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుని మళ్ళీ మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించేంత వరకు కూడా వాళ్ళు చాలా బాధ్యతగా మమ్మల్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నమాట, కేర్ తీసుకుంటారు అన్నమాట. సో దాని ద్వారా మాకు బిజినెస్ అనేది ఒక పక్కన అయితే ముందర ఏంటంటే ఒక ఎఫెక్షన్ గా మన అనుకున్నటువంటి చాలా హ్యాపీనెస్ ఉంటుంది మాకు. సరే, ఇంత ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, కరోనా సమయంలో మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు? ఇది మంచి ప్రశ్న అండి ఇది, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మదిలో ఉన్నటువంటి ఒక అంటే డౌట్, అసలు ఏంటి రియల్ ఎస్టేట్ కి ఎలా అంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ టైమింగ్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాల క్లయింట్ బేస్ ఉంటుంది మన కస్టమర్స్ కూడా. ఒకటి ఏంటంటే కొనేవాళ్ళు, రెండు అమ్మేవాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇలాంటి స్లంప్ మార్కెట్, అంటే ఒక్కసారిగా డల్ అనిపిస్తుంది కానీ కొద్దిగా ఓపికగా ఉండి కొద్ది రోజులు వెయిట్ చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా మార్కెట్ మంచి మార్కెటే. ఎవరైతే తొందరపడి అమ్మేసుకుందాం లేదా తొందరపడి అంటే ఆ తొందర వద్దు అని మేము సజెస్ట్ చేస్తుంటాం. అంటే ప్రస్తుతానికి కొద్దిగా ఓపిక పెట్టండి, కొద్ది రోజులు ఓపికగా ఉండండి. కానీ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మాత్రం, అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఇది వండర్ఫుల్ మార్కెట్. ఎందుకంటే తక్కువలో తక్కువ రేట్లలో మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. అందువల్ల కొంతమంది స్ట్రాటజిక్ గా ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఇలాంటప్పుడు మన లాస్ట్ టైం డిమానిటైజేషన్ టైం కూడా అలాగే చాలా మంది ఆ తక్కినప్పుడు ఆ తక్కిన మార్కెట్ లో కొనుక్కోవడం జరిగింది. ఇలాంటి అవకాశాలు ఇందులో అంటే ఇప్పుడు కూడా పాజిటివ్ చూడటం అలవాటు చేసుకుంటే ఈ టైంలో కూడా ఇలాంటి మార్కెట్ కోసం వచ్చేటువంటి కస్టమర్ బేస్ ఎవరైతే వాళ్ళకి మనం స్పెషల్ గా వాళ్ళకి అంటే గైడ్ చేయటం, వాళ్ళకి వాళ్ళ యొక్క సేల్ ప్రాసెస్ లో హెల్ప్ చేయడం జరుగుతుంది. సూపర్ అండి. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, కట్ అయినట్లుందండి కాల్. ఓకే, మళ్ళీ ట్రై చేయండి. హలో, ఓకే. సో ఫ్యూచర్ లో బాగుంటుంది అంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి అంటే ఇబ్బందికరమైన వాతావరణంలో కొద్దిగా ఓపిక ఉండాలండి, అంతే. ఇన్వెస్టర్ కావాల్సింది ఓపిక, అంతే. మళ్ళీ మంచి రోజు వస్తాయి, ఎప్పటికప్పుడు ఆరు నెలల సంవత్సరం ఉంటుంది. ఆరు నెలల సంవత్సరం అనే టైం ఉంటుంది, అది కొద్దిగా మనం పాస్ ఆన్ చేయగలిగితే ఓపిక. మళ్ళీ రియల్ ఎస్టేట్ లో నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి, రియల్ ఎస్టేట్ లో నష్టపోవడం అనేది జరగదు కూడా. కాకపోతే చెప్పే కదా టైమింగ్, ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి, మంచి సమయం కోసం వెయిట్ చేయాలన్నమాట. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఓకే అండి, సురేష్ గారు చెప్పమ్మా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక సాంగ్ కి మ్యూజిక్ ఇంపార్టెంట్ అంటారా, లిరిక్స్ ఇంపార్టెంట్ అంటారా? లిరిక్స్ ఏ మెయిన్. ఇప్పుడు మీరు సురేష్ అంటే ఎవడో తెలియదు, మాధవ పేద సురేష్ అంటే తెలుస్తుంది, పాట కూడా అంతే. లిరిక్స్ అంటే అదే ఇంపార్టెంట్, అంతే కదా. మన పాస్పోర్ట్ లో కూడా మన ఇంటి పేరు వేయలేకపోతే పాస్పోర్ట్ ఉండదు మనకి, అవునా? అందుకనే ముందు లిరిక్స్, తర్వాత సంగీతం, సంగీత దర్శకుడు, తర్వాత మ్యూజిషియన్స్, తర్వాత ఏమో సౌండ్ ఇంజనీర్, తర్వాత సింగర్. ఐదు మంది కలిస్తేనే పాట. అదే, ఐదు మంది కలిస్తే పాట. అద్భుతమైన నిర్వచనం ఇచ్చారండి. మామూలుగా నేను అనుకునేదాన్ని మ్యూజిక్ బాగుంటే హిట్ అవుతుందేమో అనుకున్నాను. అబ్బాబే, మ్యూజిక్ అలా అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలిగా, అని అలా అవ్వదు. అలా కాదు, ముందు అన్నిటికన్నా ఏంటంటే కథ, తర్వాత మాటలు, పాటలు, సంగీతం. మన పూర్వ పాత సినిమాలో అది వరుస క్రమం. అది అన్నింటినీ మించి ఏంటంటే మన తల్లిదండ్రులను బట్టి మన ఫ్యామిలీ ఎలా ఉంటుందో, డైరెక్టర్ ప్రొడ్యూసర్ టేస్ట్ని బట్టి సినిమాలు ఉంటాయి. ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ టేస్ట్ ఉంటే ఒక నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు కలిస్తే ఒక మాయాబజార్ గుండమ్మ కథ, అలాగే ఒక ఏడుగు నాగేశ్వర గారు, కె విశ్వనాథ్ గారు కలిస్తే ఒక శంకరాభరణం వస్తుంది. మాటి మాటికి రావచ్చు కదా, అలా అనమాట. అలాగే మీరు భూమి అందరికీ ఇందాక ఒకే మాటలో చెప్పాలంటే, అమ్మని నమ్ముకున్నవాడు, ఆవుని నమ్ముకున్నవాడు, భూమిని నమ్ముకున్నవాడు జీవితంలో చెడిపోయిన వాడు ఎవ్వడు లేడు. ఒకే మాట చెప్పాలి అంటే అమ్మ, ఆవు, భూమి, అంతే. ఈ మూడు నమ్ముకున్నవాడు జీవిత
జీవితాంత కాల్మీ కాలేసుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే హ్యాపీగా ఉన్నా. కారణం ఏంటంటే ఈ మూడు నమ్ముకున్నాం కాబట్టి. సూపర్ ఎగ్జాంపుల్ చెప్పారండి, చక్కని మాట చెప్పారు. అమ్మ ఆవు భూమి అని చిన్న కాన్సెప్ట్ తో చాలా పెద్ద సంతోషాన్ని ఇచ్చారు అందరికి. అవునమ్మా, ఇంకేం చెప్పండి. ఓకే సార్, కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ కి సార్. అది కాదు, అమ్మ అడిగారు బాగుంది. నేను కూడా ఒక ఆర్జేనే, స్టోరీ చాలా వాటికి ఆర్జే చేశాను నేను. ఇప్పుడు మీరు ఎన్ని షోస్ చేశారు, మీ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటారండి శ్రోతలు. అంతేనా? అంటే మాకు మరి మీ గురించి తెలియదు కదా, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం? అంటే నేను ఒక 6 మంత్స్ అయిందండి న్యూ ఆర్జేని. 115 అబో ఇంటర్వ్యూస్ చేశాను, దాదాపు 75 అబో షోల్ ఎంటర్టైన్మెంట్ షోల్ చేశాను. ఒక 5 స్కిట్లు వేశాము, 5 స్కిట్లు వేశామండి. బెస్ట్ అండి, క్వాలిటీ పరంగా క్వాంటిటీ కాదు. మీరు ఇందాక మీరు అన్నట్టే నాకు కూడా నేను చేసినవన్నీ ద బెస్ట్ అనిపిస్తుందండి నాకు. వెరీ గుడ్, అయితే ఇంకా ఇంకా బెస్ట్ గా చెయ్యాలి కమింగ్ షో అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇంతకంటే మంచిది ద బెస్ట్ చెయ్యాలి అనిపిస్తుంది నాకు. మంచి, ఎవరికైనా అంతేగా. అయినా మీరు ఆయన ఇప్పుడే కాలు పెట్టింది 6 నెలలే కదా. ఎస్ అండి, 6 నెలలు. ఇందాక ఏదో అడుగు పేరు చెప్పండి. కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సలహాలు మన కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు ఎప్పుడు. మన ఇంట్లో మన పిల్లలకి కూడా సలహాలు ఇస్తే మన దూరంగా పెడతారు, మీకు తెలిసే ఉంటుంది. మన పిల్లలకి అంటే మీ ఏజ్ ఎంతో నాకు తెలీదు, మన పిల్లలకి మన వాళ్ళకి మనం ఎక్కువ సలహాలు ఇస్తే ఆయన చేదోస్తూ వచ్చిందని పక్కన పెడతారు. ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళకి అందరికి అన్ని తెలుసు, ఎవరికి ఏం తెలియదు. అదనమాట, అంతకుమించి వెళ్ళా ఒక మాటలో చెప్పాలంటే అంటే అందరు అలా ఉండరు సార్. కొందరు మీరు చెప్పే అనుభవాలని నేర్చుకునే వాళ్ళు, మీకు అభిమానులు ఉంటారు. అఫ్ కోర్స్ అందరు వినకపోవచ్చు, కానీ వినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. అనుభవంతో మీరు చెప్పాలనుకుంటే సలహాలు ఇవ్వచ్చు. అంటే సలహా మనం ఇచ్చామని ఉచిత సలహా ఎప్పుడు మంచిది కాదు. మనం ఇచ్చామనుకోండి ఎందుకు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా 23 ఏళ్ళు దాటంగానే చాలా మంది మేము పెళ్లి చేసుకుని ఆక్షన్లు వేసాం వేయమనే వాళ్ళు ఒకళ్ళు. మేము చూస్తున్నాం కదా మన జనరేషన్ మారిపోయింది, జనరేషన్ ఏంటంటే చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి మనం ఏంటంటే సలహా కన్నా మనం మంచి చెప్తాం. ఇలా మీరు చేస్తున్న మంచి ఇటువంటి షోస్ లో మనకి అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు ఎప్పుడు, అది ఇంపార్టెంట్. అలాగే మంచి మాటే కదండి. అలాగే మనకి సంగీతం తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర శుశ్రూష చేయాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి అందరికి అన్ని ఉంటాయి, ప్రొడ్యూసర్ లేకపోతే ఏం లేదుగా. ఇప్పుడు ప్రతివాడు మైక్ ఇస్తే 4 గంటలు మాట్లాడతాడు, కానీ డబ్బులు ఇవ్వమనేప్పుడు ఎవడు ఇవ్వడు కదా. సో ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. అందుకని ఏంటంటే ఎవరికైనా సరే నేర్చుకోవాల్సింది ఒకటే, మనం ఒక విద్య ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాం అంటే సంగీతం బాగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే ఒక తెలిసిన వాళ్ళ దగ్గర బాగా సంగీత శుశ్రూష చేస్తే ఆ పట్టు వేరుగా ఉంటుంది. అంతకుమించి ఏమీ లేదు, ఇంతకుమించి మనం ఏం చెప్పక్కర్లా. సూపర్ అండి, ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వినిపించట్లేదు. సరే, కట్ అయినట్లుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఓకే సార్, లక్ష్మీప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు తెలుగు సంస్కృతిని ఎలుగెత్తి చాటుతున్నారు అని విన్నాము, ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు సార్? మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు మీరు, ఎలా డెవలప్ చేస్తున్నారు? ఎక్కువగా మేము ఇప్పుడు ఈ తెలుగు అసోసియేషన్స్ తో వాళ్ళు చేసేటువంటి అంటే క్యాలెండర్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి అసోసియేషన్ కూడా సంవత్సరంలో కొన్ని క్యాలెండర్ ఈవెంట్స్ చేస్తున్నాయి. అంటే సపోజ్ సంక్రాంతికి ఒక పండుగ ఒక ప్రోగ్రామ్,
అలాగే ఉగాదికి ఒక ప్రోగ్రామ్, శ్రీరామనవమికి ఒక ప్రోగ్రామ్, అట్లా వాళ్ళ షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్ ప్రోగ్రామ్ చూస్తున్నాయి. సో మేము కొన్ని సెలెక్టెడ్ అసోసియేషన్స్ అంటే ఎవరైతే మనకి అప్రోచ్ అయి ఉన్నారో వాళ్ళతో కొన్ని యాన్యువల్ స్పాన్సర్షిప్స్ వాళ్ళకి ఇచ్చి, అంటే వాళ్ళకి వన్ ఇయర్ పాటు వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మా యొక్క కంట్రిబ్యూషన్ ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాం. చేసుకుని వాళ్ళకి అందరికి కూడా అంటే అక్కడ లోకల్ టాలెంట్ ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అక్కడికి ఇక్కడ ఇండియా నుంచి మనకి మాధవపేట సురేష్ గారి ఆధ్వర్యంలో మేము కొంతమంది కొత్త కొత్త అంటే సింగర్స్ కానీ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో అక్కడికి అంటే వాళ్ళు కోరుకున్నట్టుగా ఆ అసోసియేషన్ వాళ్ళు కోరుకున్నట్టుగా ఈ కాంబినేషన్ లో అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళి ఈ యొక్క టాలెంట్ ని వాళ్ళకి పరిచయం చేయటం, అలాగే అక్కడ ఉన్న టాలెంట్ కూడా బాగా అంటే పాడేవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ ఇలాగ రకరకాలుగా ఉన్నటువంటి ఆ టాలెంట్ కూడా దగ్గర చూసి వాళ్ళని కూడా సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతోనే శుభోదయం మీడియాని స్థాపించడం జరిగింది. అంటే వాళ్ళ టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో శుభోదయం మీడియాని స్థాపించడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఒక దాని వల్ల ఏంటంటే వాళ్ళ టాలెంట్ అక్కడతోనే ఆగిపోకుండా ప్రపంచానికి తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో శుభోదయం మీడియా. అలాగే అందులో కొంతమందికి మనం ఏదైతే మూవీస్ లో ఆపర్చునిటీ అన్నది ఒక చిరకాల కోరిక ఉంటది చాలా మందికి, కానీ అది అందరికీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఒకటో రెండో ఉంటాయి, కానీ దానికి మనవంతు సహాయంగా జస్ట్ మనం మేము తీసేటువంటి సినిమాల్లో ఒక చిన్న రోల్ వాళ్ళకి అంటే ఎక్స్క్లూజివ్ గా ఈ పర్టికులర్ కళలో అంటే మంచి పాట పాడేవాళ్ళు కానీ మంచి డాన్స్ చేసేవాళ్ళు కానీ లేకపోతే మంచిగా ఒక మ్యాజిక్ చేసేవాళ్ళు కానీ ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ కి మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క శుభోదయం మీడియా అనేది ఒక వేదికగా తయారు చేసి మేము ఈ యొక్క సపోర్ట్ అనేది మేము ఇస్తున్నాం అన్నమాట. సపోర్ట్ చేస్తున్నారు, టాలెంట్ సెర్చ్ చేస్తున్నారు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. టాలెంట్ అలాంటి రాజమండ్రి లాంటి ఊర్లో మేము కొద్దిగా ఇక్కడ లోకల్ ఈ పర్టికులర్ గా ఈ తెలుగు కళకు సంబంధించి అంటే కళా గౌతమి అనేటువంటి సంస్థ ఉంది, అలాగే ఇక్కడ మనకి బ్రౌన్ మందిరం అని ఒకటి ఉంది. బ్రౌన్ మందిరం అంటే ఒక బ్రౌన్ గారి సేవలు, తెలుగు చేసిన సేవలకు గాను సన్నిధానం శాస్త్రి గారు, సన్నిధానం నరసింహశర్మ గారిని వారు వాళ్ళ ఇంటికి బ్రౌన్ వారి బ్రౌన్ గారి పేరే పెట్టేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ తెలుగు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి రాజమండ్రిలో. అందులో ప్రతి దానిలో కూడా తప్పనిసరిగా మేము అంటే అందులో మా వంతు భాగస్వామ్యంగా దానికి వెళ్ళి వాటికి మా వంతు కంట్రిబ్యూట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లో అందరం పార్టిసిపేట్ చేస్తుంటాం. మేము ఇక్కడ ఎక్కువగా రాజమండ్రిలో ఎక్కువ చేస్తుంటాం రాజమండ్రి, ఎందుకంటే ఇక్కడ తెలుగు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరగడంతో ఇక్కడ ఎక్కువ. అలాగే ఎన్ఆర్ఎస్ కి అయితే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ క్యాలెండర్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటాం. సూపర్ అండి. ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు కామేశ్వరి, మాంచెస్టర్ నుంచి మాట్లాడుతున్నాను. వెల్కమ్ అండి కామేశ్వరి గారు, చెప్పండి. థ్యాంక్ యూ అండి. మీ అడ్వర్టైజ్మెంట్ చూసాను, మా పిల్లలు ఇంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ వాంట్ టు అప్రిషియేట్, అందరికి శుభాకాంక్షలు తెలపాలని కాల్ చేశాను. మీ పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్ అండి, పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నారు కదా, ఆల్ ద బెస్ట్ అన్నానండి. శిరీష గారికి, అనురాధ గారికి, లక్ష్మీ ప్రసాద్ గారికి మరియు సురేష్ గారికి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అండ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నోన్నో చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. అనురాధ గారు, హలో అండి. అనురాధ గారు మ్యూట్ లో ఉన్నారు. హలో చెప్పండి. అను గారు, మీరు కల్చరల్ పరంగా అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారని విన్నాము, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారండి? యాక్చువల్లీ ఇక్కడ మాకు బర్మింగ్హామ్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ లాంగ్వేజ్, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారండి. నేను ప్రత్యేకంగా అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ప్లస్ వాళ్ళని ఈవెంట్స్ లో వాళ్ళు నేర్చుకున్నది నలుగురికి చూపించి ఇంకా డెవలప్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ బర్మింగ్హామ్ లో బిగ్గెస్ట్ బాలాజీ టెంపుల్ ఉందండి, దాంట్లో కూడా
చాలా నేర్పిస్తారు తెలుగు లాంగ్వేజ్ డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాసికల్ థింగ్స్ అని అట్లానే ఇండియా ల్యాండ్ అకాడమీ అని ఒకటి ఫ్రెండ్స్ స్థాపించి దానిలో కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి మోర్ దాన్ 1000 పీపుల్ ఉన్నారు తెలుగు ఫ్యామిలీస్ ఇన్ అండ్ అరౌండ్ బర్మింగ్హామ్ లో ఇక్కడ ఈవెంట్స్ చేసినప్పుడంతా కూడా నియర్లీ 1000 పీపుల్ వస్తారండి ఈచ్ ఈవెంట్ కి ఇట్స్ రియల్ బిగ్ కమ్యూనిటీ అనుకుంటున్నాను ఇక్కడ సో మేము పిల్లల్ని ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునేలాగా చాలా ఎఫర్ట్ పెడతాం అవుట్ ఆఫ్ ఏమంటారు బిజీ షెడ్యూల్ రియల్లీ థ్యాంక్ఫుల్ దీంట్లో జాయిన్ అయ్యే ప్రతి పర్సన్ కి ఈ బొమ్మ నుంచి ఇక్కడ పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి అన్నిటికీ వాళ్ళు చేసే కృషికి చాలా థ్యాంక్స్ అండి త్రూ మీ రేడియో ద్వారా చెప్పాలి థ్యాంక్యూ అండి అందుకు చాలా థ్యాంక్స్ అండి మా మనసు ఏముంది మేమేం నలుగురికి పంపే ఛాన్స్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఆత్మీయులు వచ్చారు ఒక ఆత్మీయులు వచ్చారు మనకు హాయ్ చెప్దాం హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారు హలో అండి నమస్తే నా పేరు వినీత్ న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను వినీత్ గారు చెప్పండి సార్ నా ప్రశ్న లక్ష్మీ ప్రసాద్ గారికి అండి మాట్లాడండి మీ శుభోదయం సంస్థ తరఫున ఎన్ఆర్ఐస్ కి చాలా కల్చరల్ యాక్టివిటీస్ లో హెల్ప్ చేస్తున్నారు అయితే ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే వాటికి మీ సంస్థ తరఫున ఏ రకమైన సపోర్ట్ లభిస్తుందండి వినీత్ గారు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి చెప్పండి ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ సంస్థ ద్వారా ఎలాంటి సపోర్ట్ ఎలా అని అడుగుతున్నారండి వారు ఓకే 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 ఇది యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎన్ఆర్ఐస్ ఉన్నటువంటి ఏకైక భయం ఏంటంటే మనం ఇండియాలో ఉండం కదా మన యొక్క మనం తీసుకున్నటువంటి స్థలాన్ని ఎవరు చూస్తారు అని అంటే మళ్ళీ రేపు పొద్దున అది ఏమన్నా ఇబ్బంది అవుతుందా అన్నటువంటి భయం అనేది జనరల్ గా అందరిలో ఉన్నటువంటి ఇది దానికి ఏంటంటే మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇందాక మీకు చెప్పినట్టు మన సంస్థ తరఫున ఇప్పుడు కూడా వెంచర్స్ లో తీసుకున్నప్పుడు వెంచర్ నుంచి వాళ్ళ యొక్క సైట్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ అనమాట ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ వాళ్ళ స్థలాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వటం అలాగే వాళ్ళ సేల్ అండ్ రీసేల్ ప్రాసెస్ లో కంప్లీట్ గా వాళ్ళకి మనం హెల్పింగ్ జోన్ ఇది ఇప్పుడు కొన్న దగ్గర నుంచి మళ్ళీ రేపు ఫ్యూచర్ లో వాళ్ళు సేల్ చేసేటువంటి పరిస్థితి వరకు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో సంస్థ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే కొంతమంది ఎన్ఆర్ఐస్ లో ఉన్నటువంటి ఎలా అంటే వాళ్ళు ఇక్కడ మేము ఉన్నాం కదా ఇన్వెస్ట్ చేసిన ప్లాట్లు కొన్ని మళ్ళీ అమ్మలేని పరిస్థితి ఉంది సో మేము అలా కాకుండా మేము ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఫైనాన్స్ లాగా మేము చేయటానికి అవకాశం ఉంటుందా అని కొంతమంది అడిగారు మమ్మల్ని సో మేము వాళ్ళకి ఏంటంటే మా కొత్త ప్రాజెక్టు సపోజ్ వైజాగ్ లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనుకోండి ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు కూడా ఒక ఇన్వెస్టర్ గా ఉండే అవకాశమే కల్పిస్తున్నాం అంటే వాళ్ళు ఏంటంటే ప్లాట్లు కొనుక్కోరు ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్టర్ గా మాత్రమే ఉంటారు ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకుని దానికి వాళ్ళకి వచ్చేటువంటి కొంత లాభంతో వాళ్ళు కంటిన్యూ అంటే కంటిన్యూ చేసుకుంటారా లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమౌంట్ వాళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళిపోవడం వాళ్ళ ఇష్టం అంటే ఇది ప్యూర్లీ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అండి ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అంటే వాళ్ళు ప్లాట్ పర్చేజ్ చేసే పరిస్థితి కాదు ఒక ప్రాజెక్ట్ లో వాళ్ళు కూడా ఒక పార్ట్నర్ లాగా ఒక షేర్ హోల్డర్ లాగా వాళ్ళకి ఒక అవకాశం మేము కల్పించడం జరుగుతుంది అన్నమాట అంటే ఇది లోన్ లాగానండి అంతేనండి అంతే ఒక లోన్ లాగా ఉంటది వాళ్ళు కూడా ఎన్ని రోజులు కావాలంటే ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ వాళ్ళు టైం పెట్టుకుంటారు ఆ ప్రకారం వాళ్ళు వాళ్ళకి తగ్గ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి తగ్గ ఒక కమిట్మెంట్ తో మన ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తో ముందుకు వెళ్తాం అన్నమాట
ధన్యవాదాలు అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినీత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి వినీత్ గారు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే సార్, మాధవ పెద్ది సురేష్ గారు. మరి సైన్ అప్ చెప్పేస్తాను, మీరు ఏమన్నా చెప్పేది ఉందా సార్? ముఖ్యంగా అన్నిటికన్నా ఏంటంటే, ఇంతమందిని కలిపి చక్కగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మనకు మనం విడిగా మాట్లాడుకోవడం కాకుండా ఈ కార్యక్రమం విన్న ప్రతి ఒక్కళ్ళకి దీన్ని అందించే విధంగా చెప్పిన ఎన్ఆర్ఐ రేడియో, తద్వారా శ్రీదేవి గారికి మీకు, అలాగే ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్న తానా సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి, అటు సురేష్ గారు కానీ మాధురి గారు కానీ, అలాగే వాళ్ళ తరఫున పనిచేసే క్రూ అందరికి, అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే మా ఇంకొక బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ మా క్రోవిడి గారికి, మాకు మిస్సెస్ హరి, క్రోవిడ్ అనురాధ గారు అంటే మాకు అనువే అను ఆవిడకి, తర్వాత ముఖ్యంగా అందరికి ముందు ధన్యవాదాలు. తర్వాత అండ్ హోల్ హార్టెడ్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ మై బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీప్రసాద్ గారు, ఎందుకంటే ప్రాక్టికాలిటీ ఉన్న మనిషి ఆయన. ఎందుకంటే మనీ అంటే మనకి లవ్ షుడ్ బి రెసిప్రోకల్, అంతే కదా, లవ్ షుడ్ బి రెసిప్రోకల్. సో ఆయన ఇంత మంచి యజ్ఞంలో ఒక గోల్డ్ పార్ట్నర్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. తద్వారా ఏమవుతుందంటే ఎన్నో కంట్రీస్లో చక్కగా మంచి మిత్రులు ఏర్పడతారు, వాళ్ళకి లక్ష్మీప్రసాద్ గారి వల్ల డెఫినెట్గా లాభం చేకూరుతుంది, డౌట్ లేదు దానికి. ఇందాక లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎప్పుడేంటంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎవరు ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, మనం కనీసం రైల్లో ఫ్లైట్లో కూడా చూడలే కదా, మన వాళ్ళతో మనకు ఆపరేట్ చేస్తున్నాం కదా. అలాగే ఇది కూడా ఏంటంటే నమ్మకం, ఒక నమ్మకం మీద మనం ఒక వ్యక్తిని తో మనం ఇది చేస్తాం అంటే దానికి సిన్సియర్ ఎఫర్ట్, సిన్సియర్గా పనిచేయటం, నీతి నిజాయితీ ఉన్నప్పుడు అది చిరకాలం ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అది నా ఇది. అండ్ మొత్తం ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్న కళాకారులందరికీ బెస్ట్ విషెస్, అండ్ వీళ్ళంత వరకు చక్కగా మనస్ఫూర్తిగా దీంట్లో ఏదో పాల్గొనాలని కాకుండా చక్కగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో పాల్గొనండి, మీకు అన్నీ మంచి జరుగుతుంది. దీంట్లో వచ్చిన కనీసం మ్యూజిక్ వర్క్ దీంట్లో వచ్చిన టాపర్స్కి నేను శుభోదయం ద్వారా వాళ్ళకి మంచి మంచి షోస్లో వాళ్ళకి అవకాశం కల్పించడం, లేకపోతే ఒక ఆల్బమ్స్ చేయడం, ఇటువంటి వాళ్ళు నేను పూర్తిగా సహకారం నాది ఉంటుంది, ఇంతే నేను చెప్పదలుచుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సైన్ అప్ చెప్తున్నాను. లక్ష్మీప్రసాద్ గారు, ఈరోజు మాధురి గారు బిజీగా ఉండి రాలేకపోయారు, వి మిస్ సర్. అండ్ నమ్మకం నాణ్యత పునాదిగా మీ శుభోదయం సంస్థ అంచలంచలుగా ఎదగాలి అని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హార్ట్ ఫుల్ గా నేను కోరుకుంటున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అనురాధ గారు, ఆల్ ద బెస్ట్ అండి మీ టీం మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ కార్యక్రమం ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం తరఫున శుభాకాంక్షలు. అలాగే వీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13,000 మంది వరకు ఇందులో ఎన్రోల్ అయ్యారు, వీరందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఓకే అండి, అందరికి ఆల్ ద బెస్ట్ అండి. వింటున్న వాళ్ళందరికీ మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.